కోనంట మండలం వేకొండాపురు గ్రామంలో వేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింగరాయనుగుట్ట వద్ద 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కె వెంకటాపురు గ్రామస్తుల ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని పోతరాజుల నృత్య ప్రదర్శన మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 3 గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లతో ఊరేగింపుగా బయలుదేరి గురు చుట్టూ ప్రదక్షిణలు చేస్తామన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దాదాపు 30 గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, గ్రామ నాయకులు దయాకర్, సత్యనారాయణ రెడ్డి, ముత్యాల మధుసూదన్ రెడ్డి, కల్వకుంట్ల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాజేశం, రాజేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఇక్కడ ఉన్నాడు. కొండాపూర్ బోనాల కొండాపూర్ విలేజ్, కాజీపూర్ విలేజ్ ప్లస్ వెంకటాపూర్ విలేజ్ 3 విలేజీల మధ్యలో మన సింగరాయనగుట్ట నరసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని మేము ఘనంగా దేవుణ్ణి కొలుచుకుంటాము. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. అధిక సంఖ్యలో వచ్చి దేవుణ్ణి మొక్కులు ముడుకులు చెల్లించుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు బండ్ల ఊరేగింపు కె వెంకటాపూర్ విలేజ్కి చెందిన బండ్లు, రెండోది కొండాపూర్కి చెందిన విలేజ్కి చెందిన బండ్లు, కాజీపూర్ విలేజ్కి చెందిన బండ్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎంపీటీసులు, లీడర్లు అది అందరూ సహకారంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను గత 5 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి బండ్ల ఊరేగింపు. నిన్న జరిగింది ఏంటంటే స్వామివారి కళ్యాణ ఉత్సవం, మొన్న జరిగింది స్వామివారి పూజలు. గత ఈరోజు బండ్ల ఊరేగింపు తర్వాత రేపటి రోజు రథము గుంజడం జరుగుతుంది, రథము దింపడం జరుగుతుంది. రథంతోటికైనా మేము భక్తులం అందరము రద్దీతోటే ఉంటాము. అదేవిధంగా మా వెంకటాపూర్ నుంచి రావడానికి కొద్దిగా మధ్యలో వాగులో డిస్టర్బెన్స్గా ఉంది. మాకు ఒక చిన్న బ్రిడ్జ్ ఇస్తే మన ఎమ్మెల్యే పద్మ గారు మనకు చిన్న బ్రిడ్జ్ ఇస్తే భక్తులకు ఈయన రావడానికి పోవడానికి మంచి వీలుగా ఉంటుంది. 3 విలేజీలకు ఉన్న సింగరాయనగుట్టను మేము ఇంకా ఎంతో ఘనంగా దేవుణ్ణి మొక్కులు చెల్లించుకొని దేవునికి బాగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. దేవునికి మడుపులు కానీ చెల్లించడం జరుగుతుంది. ఇది